సద్గురు గాఢ ధ్యాన స్థితులలోకి కొందరు వెళ్ళటం గురించి మేము విన్నాము వాళ్ళు ప్రాథమిక మానవ అవసరాలైన ఆకలి దాహం లాంటి వాటిని కొన్ని నెలల వరకు దాటేస్తారు కానీ సైన్స్ ఏమంటుందంటే ఒక మనిషి నీరు తాగకుండా పది రోజులుంటే చనిపోతాడు అని అంటుంది మరి మాకు అటువంటి మెటబాలిజం స్థాయిని ఎలా చేరుకోగలమో చెప్తారా ఇది అర్థం కావాలంటే మీ ఆలోచనలు కొంత విశాలం చేసుకోవాలి ఎందుకంటే ఇది మీ పుస్తకాల్లో ఉండదు కాబట్టి కాక మొన్ననే ఒకరు నాకు మెసేజ్ చేశారు అదే మా యోగా కేంద్రం నుండి అక్కడ ధ్యానలింగం ఉంది ఇలాంటివి ఎన్నోసార్లు జరుగుతాయిలండి కానీ ఈసారి అది ఒక ఫారినర్కి జరిగింది అందుకే కొంత ఆందోళనతో ఒక మెసేజ్ పెట్టారు ఏంటంటే ఈవిడ ధ్యానలింగంలో ఉదయం ఏడు గంటలకు వెళ్లి కూర్చుంది ఎందుకంటే అక్కడ పదిహేను నిమిషాల వ్యవధి మాత్రమే ఒక్కొక్కరికి దొరుకుతుంది ఎక్కువ మంది వస్తుంటారు కదా అందుకే అలా అలా ఆవిడ మధ్యాహ్నం మూడు గంటల వరకు కూర్చుంది ఎన్ని గంటలైంది మూడు ప్లస్ ఎనిమిది గంటలు తను అక్కడే అలా కదలకుండా కూర్చుంది తను అంతసేపు కూర్చున్నట్టు ఆమెకు కూడా తెలియదు తను కూడా ఒక పదిహేను నిమిషాలు కూర్చుందామని అనుకుంది అందుకే అక్కడి వాళ్లు ఒక మెసేజ్ పెట్టారు సద్గురు తను కదలకుండా కూర్చుంది అని తనని అలా వదిలేయండి అని నేను చెప్పాను ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఒకసారి ఇలా జరిగింది నేను ఒక చోట కూర్చున్నాను కొన్నేళ్ల క్రితం మాట అప్పట్లో కూడా ఇది కొత్త నేను ఒక ఇరవై ఐదు ముప్పై నిమిషాలు కూర్చున్నానని అనుకున్నాను కళ్ళు తెరిచి చూస్తే ఆ గ్రామంలో ప్రజలు గుమ్మిగూడారు నా మెడ నిండా పూలమాలలున్నాయి నా కాళ్లను లాగడం మొదలుపెట్టారు తెలుసుగా మన దేశంలో భారతదేశంలో ఇలాంటివి సహజమే అలా కళ్ళు తెరవగానే ఒకరేమో తమ వ్యాపారం గురించి మరొకరు తమ కూతురు పెళ్లి గురించి ఇలా అన్ని విషయాలు ఏవేవో అడుగుతున్నారు అప్పుడు నేను ఈ మూర్ఖులందరూ ఎక్కడినుంచొచ్చారని అన్నాను అప్పుడు మీరు మీరిక్కడ పదమూడు రోజులుగా కూర్చున్నారన్నారు అసలు వ్యవస్థలో ఏం జరుగుతుంది అని మీరు అడుగుతున్నారు చూడండి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను మీరు నా పల్స్ గనక చెక్ చేస్తే అది ఎక్కడో యాభై ఐదు యాభై ఎనిమిది దగ్గరలో ఉంటుంది అలా ఊరికే కూర్చుంటే అది నలభై లోపల ఉంటుంది ఒకవేళ నేను అలా కూర్చుని నా పని నేను చేస్తూ అంటే ఎవరితో మాట్లాడకుండా చర్చించకుండా అలా కూర్చుంటే అది నలభై లోపల పడిపోతుంది ఇప్పుడు వ్యవస్థ హాయిలో ఉంది ఇది ఎటువంటి ఘర్షణని లోపల కలిగించదు అందుకే ఇది తక్కువ శక్తిని ఖర్చు చేస్తుంది మీరందరూ మెడికల్ స్టూడెంట్సే కదా మీకు తెలిసిన విషయమేది శరీరంలో ఇరవై శాతం శక్తి మెదడుకే కావాలి మెదడు భాగం ఒక ముప్పా ఓ కేజీ కూడా ఉండదు అంటే శరీరంలోని ఇంత భాగం అంత శక్తిని వాడుతుంది కదా మిగతా శరీరానికి కేవలం ఎనభై శాతమే చాలు మీ బుర్ర ఇంకా మిగతా శరీరం యొక్క బరువును పోల్చితే ఎంత నలభై రెట్లు కన్నా ఎక్కువేనా చాలా ఎక్కువే అందుకే మీరిది అర్థం చేసుకోవాలి మీరు మీ మనస్సుని ఒక స్థితిలో ఉంచుకుంటే మీలో మిగిలి ఉండే శక్తి అది చాలా ఎక్కువ అలా ఉంటే మీరు అనవసరంగా శక్తిని పనికిరాకుండా వృధా చేయడం లేదు అని అర్థం ఈ విషయం అన్నిటికీ వర్తిస్తుంది అది మీ కారుగాని ఒక మెషిన్ గాని ఏదైనా సరే అది ఎంత ఘర్షణ లేకుండా నడుస్తే అంత తక్కువ శక్తి వినియోగం జరుగుతుంది అవునా ఏదైనా ఎక్కువ ఘర్షణతో ఉంటే దానికి ఎంతో శక్తి అవసరమవుతుంది కదా అందుకే శారీరకంగా మానసికంగా శక్తిపరంగా కూడా మీరు మీ వ్యవస్థని ఘర్షణ లేకుండా ఉండేట్టు చేస్తే మెటాబాలిజం పడిపోతుంది అప్పుడు మీరు చాలా బాగా పనిచేయగలరు మీరు తీవ్ర స్థాయికి వెళ్లాలంటే వెళ్లగలరు ఎంతో శక్తి ఉంది కాబట్టి తగ్గించాలనుకుంటే అది కూడా సులువే కాని ఇప్పుడు చాలామంది పరిధి చాలా తక్కువలో ఉంది వాళ్లని ఏదైనా పనిలో పెడితే వాళ్లు పూర్తిగా అలిసిపోతారు వాళ్లకు చేయడానికి ఏ పని లేకపోతే మీకు ఏ పని లేకపోతే మీకు పిచ్చిపడుతుంది కదా కనుక ఇలా ఉంటే మెటాబోలిజం తగ్గదు ఇప్పుడు మీ శక్తి వినియోగం ఎక్కువే ఎందుకంటే మీ ఆర్పిఎం ఎక్కువ కాబట్టి అంతే మీకు మూడు రోజుల్లోనే మీకు ఒక సులభమైన ధ్యానాన్ని నేర్పించగలం అది మీ మెటాబాలిజాన్ని దాదాపు ఇరవై నాలుగు శాతం వరకు తగ్గిస్తుంది ఇది మీరు చేతన ధ్యాన స్థితుల్లో ఉన్నప్పుడు పొందగలిగే మిక్కిలి తరుగుదల మీ మెటబాలిజం అంతకన్నా పడిపోతే మీకసలు శరీర స్పృహ అనేదే ఉండదు మీరిక్కడ కూర్చుంటే మీకు శరీర స్పర్శ ఉండదు ఒక యోగి ఇలానే కూర్చుంటాడు చూడండి మీరిక్కడ కింద కూర్చుంటే మీకు గడియారం లేకపోయినా మీ కాళ్ళు మీ వీపు భాగం మీ కింది భాగం అన్నీ సమయాన్ని తెలుపుతూ ఉంటాయి అవునా హలో మీకు టైం చూసే అవసరం లేదు మీరిక్కడ మూడు గంటలు కూర్చుంటే మీకే లేవాలనిపిస్తుంది కానీ శరీరానికి తెలుసు ఎవరైనా గంటలు లేదా రోజులు తరబడి కూర్చున్నారు అంటే కారణం శరీర స్పృహ ఉండదు శరీర స్పృహ లేకపోవడానికి కారణం మెటాబాలిజం పడిపోవడం వల్ల మాత్రమే కాదు దీనికి కారణం మీ శక్తి యొక్క తీవ్రత అది శరీరానికి సంబంధించిన శక్తి కాదు వేరొక శక్తి పార్శ్వం పూర్తి తీవ్రతలో ఉంది అది ఒక్కసారి మీ శరీరమంతా వ్యాపిస్తే మీకు శరీర స్పృహ అనేదే ఉండదు నేను ప్రోగ్రాం కండక్ట్ చేస్తే పది గంటలు పన్నెండు గంటలు తరచుగా నీరు తాగేది నేను ఒక్కడ్నే కానీ రెస్ట్రూమ్కి వెళ్లనిది నేను ఒక్కనే అంటే విరామం తీసుకోనిది కూడా నేను ఒక్కడ్నే ఉన్నాను అందరూ ప్రతి రెండు గంటలకు ఒకసారి విరామం తీసుకుని తిరిగి వస్తారు ఎందుకంటే ఇది మీ భౌతిక ప్రక్రియలతో మీరు ఎంతగా గుర్తింపు ఏర్పరచుకున్నారన్న దానిపై ఆధారపడి ఉంటాయి కానీ సాధనతో ఇలా చేయొచ్చు మీ వ్యవస్థతో కొన్ని నిర్దిష్టమైనవి చేయడం వల్ల కూడా చేయొచ్చు కానీ అందరూ ఆ స్థాయి సాధన చేయడానికి సంసిద్ధంగా లేకపోవచ్చు కానీ అందరూ కొంత సాధన చేస్తీరాలి ఎంతో కొంత కనుక మీరు చేయాలనుకున్నది సమర్థవంతంగా చేస్తారు మీరు మీ జీవితంలో చేయాలనుకున్నది ఏదైనా సరే మీరు దాన్ని సాధ్యమైనంత బాగా చేయగలగాలి మీరు ఏం చేస్తున్నారన్నది నాకు అనవసరం కాని మీరు చేసేది ఏదైనా సరే దాన్ని బాగా చేసి తీరాలి అంతేగదా ఏమండి మీరు బాగా చేయాలి బాగా చేయడం అనేది మనిషికి చాలా ముఖ్యమైనది కనుక దీనికి మీ శరీరం అలాగే మీ మనసు అడ్డుగా లేకపోవడం చాలా ముఖ్యమైనది దీనికోసం అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మీ శరీరం మీ మనసులు మీకు అడ్డంకి కాకూడదు అవి మీరు నిలబడ్డానికి వేదిక కావాలి ప్రస్తుతం ప్రజలు దానిలో కూరుకుపోయారు ఈ వేదిక చూడండి బావుంది ఒకవేళ అది మిమ్మల్ని కూరుకుపోయేలా చేస్తే అది మనం కూర్చొని మాట్లాడుకోడానికి సరైన చోటు కాదు అవునా అది మనల్ని నిలకడగా ఉంచుతుంది కనుక బాగుంది మీ శరీరం మనసులు మిమ్మల్ని ఎప్పుడూ నిలకడగా ఉంచాలి ఒకవేళ అది జరిగితే బయటివాటిపై మీరు తక్కువ ఆధారపడతారు ఇంకా ఏంటంటే మీరు ఎల్లప్పుడూ నోటి ద్వారా లోపలికి వెళ్ళదు శరీరం నీటిని చాలా విధాల్లో తీసుకుంటుంది మీరు మీ వ్యవస్థను ఒక నిర్దిష్టమైన పద్ధతిలో క్రియాశీలం చేస్తే అది శక్తిని తీసుకుంటుంది ఇప్పుడు మీరు ఆహారం తినడం నీరు తాగడం గాలి పీల్చడం ఇదంతా దేనికోసం శక్తిని ఉత్పన్నం చేయడానికి కాని సైన్స్ ఏం చెప్తుందంటే అంతటా తగినంత శక్తి ఉంది అని కనుక మీరు శక్తిని యథాతథంగా తీసుకోగలిగితే శక్తిని ఇముడ్చుకోగలిగితే అది ఎలా సాధ్యం యోగా అనే పదానికి అర్థం ఇదే అనే పదం ఏంటంటే మీ వ్యక్తిగత హద్దులను మీరు తుడిచివేయడం ప్రారంభించారు ప్రస్తుతం ఇది నేను అది నువ్వు వంద శాతం స్పష్టం అవునా ఎందుకు ఈ శరీరం నేను ఆ శరీరం నువ్వు అని మీరు అనుకుంటున్నారు గనక ఇది స్పష్టమైన హద్దు నా శరీరానికి మీ శరీరానికి స్పష్టమైన హద్దుంది అలాగే నా మనసుకు మీ మనసు కూడా పెద్ద హద్దుంది అక్కడో ఎక్కడో మనం పిసరంత కలవచ్చు కాని నా జీవం నీ జీవం అని ఏమీ ఉండదు మీరు ఎప్పుడైనా సబ్బు బొడగల్ని ఊదారా లేక మీరు స్కూల్లో ఉన్నప్పుడు కూడా ఇలాగే సీరియస్గా ఉండేవారా మీరు ఇక్కడ కూర్చొని సబ్బు బుడగల్ని ఊదారనుకుందాం అనుకుందాం మీకు ఇంత పెద్ద నాకు ఇంత పెద్ద నేను ఇప్పుడు ఇది నా బుడగ ఆ చిన్న బుడగ నీది ఈ పెద్ద బుడగ నాది అంటాను ఉప్పగిలిపోయింది ఇప్పుడు నేను ఇది నా గాలి అది మీ గాలి అని అనలేను జీవితం ఇలాగే ఉంటుంది ఇది జీవంతో నిండిన విశ్వం మీరు కొంత గ్రహించారు నేను కొంత గ్రహించాను మీరెంత గ్రహించారు అనేది మీ ఉనికి యొక్క నాణ్యతను ప్రాధాన్యతను నిర్ధారిస్తుంది మీరు ఇది స్పష్టంగా అర్థం చేసుకోవాలనుకుంటున్నాను మీరెంత జీవితాన్ని గ్రహించారన్నది దీన్ని నిర్ధారిస్తుంది మీకు పెద్ద మెదడు ఉండొచ్చు గొప్ప బుద్ధి ఉండొచ్చు చాలా జ్ఞానం ఉండొచ్చు కానీ మీరు గొప్ప జీవితాన్ని జీవించరు మీరు ఎక్కువ జీవితాన్ని గ్రహించినప్పుడు మాత్రమే మీరు పెద్ద పెద్దబొడుగా అప్పుడే అది గొప్పది మీకు భారీ శరీరం ఉంటే ఇతరులు మిమ్మల్ని చూసి అతను పెద్దవాడు అనొచ్చు కానీ మీరు లోపల అది మీరు అనుభూతి చెందరు మీకు పెద్ద మెదడు ఉంటే ఇతరులు ఓ అతను చాలా తెలివైనవాడు అనుకోవచ్చు కాని మీ లోపల మీ జీవితం గొప్పగా అనిపించదు మీరు అంతర్గతంగా ఎక్కువ మొత్తంలో జీవితాన్ని గ్రహించినప్పుడు మాత్రమే మీరిక్కడ కూర్చుంటే కేవలం ఇక్కడ కూర్చున్నా అది చాలా అద్భుతంగా ఉంటుంది అలా ఉన్నప్పుడు మీరు కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా ఏమైనా చేసినా ఏమీ చేయకపోయినా అది నిజానికి ఏమీ తేడా చూపించదు అప్పుడు మాత్రమే మీరు స్వప్రయోజనం ఆశించిన వారిగా ఈ ప్రపంచంలో జీవిస్తారు ఎందుకంటే మీరు ఏం చేశారు ఏం చేయలేదు మీకేం జరుగుతుంది ఏం జరగదు అనేది మీ జీవిత నాణ్యతను నిర్ధారించదు అప్పుడే మేం మిమ్మల్ని నిజంగా నమ్మగలం అవునా లేకపోతే మీరు చికిత్స ఎందుకు చేస్తున్నారో మాకు తెలీదు నా ఉద్దేశం ఏంటంటే ఈ ప్రశ్నలు వచ్చాయి కదా అవునా నేను మీకు ఒక జోక్ చెప్పొచ్చా ఒక అతను శస్త్రచికిత్సకు వెళ్ళాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు డాక్టర్ గారన్నారు ఇది అమెరికాలో కనుక ఇలా చెప్పారు మీకు థర్టీ సిక్స్ థౌజండ్ డాలర్స్ అవుతుంది అప్పుడు అతను డాక్టర్ గారు నేనంత చెల్లించలేను నాకు ఇన్సూరెన్స్ లేదు అన్నాడు అప్పుడు డాక్టర్ గారు అన్నారు బాధపడకండి మీరు నెలకి త్రీ థౌజండ్ చెప్పును చెల్లించండి అన్నాడు అప్పుడు ఆ రోగి అడిగాడు ఇదేమిటండి చూడ్డానికి ఇదేదో కారు కొనడానికి ఇన్స్టాల్మెంట్ లాగా ఉంది అని కారు ఇన్స్టాల్మెంట్ కడుతూ ఉంటాం కదా ఆ డాక్టర్ గారు నవ్వి అవును నేను కారు కొంటున్నాను అన్నారు